శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. ధనుర్రాశి వారికి జూలై 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ధనుర్రాశి వారికి ధనస్థానంలో శని వక్రంలో, తృతీయ స్థానంలో గురుడు వక్రంలో ఉన్నాడు. అలాగే షష్ఠ స్థానంలో రాహు యొక్క బుధుడికి ప్రభావం ఉంది. ఇక్కడ బుధుడు కొంతవరకు ఇబ్బంది పెట్టేటట్టున్నాడు. సప్తమంలో రవి, భార్యాభర్తల మధ్య అన్యోన్యతలో కొంచెం బర్నింగ్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే ఆ రవి ఏడింటిలో ఉన్నాడు కాబట్టి వాడు ఒక బర్నింగ్ ఇష్యూ ఇస్తాడు. అష్టమంలో కుజ శుక్రులతో కలిసి ఉన్నాడు. ఇది కూడా కొంతవరకు ఈ లగ్నానికి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. అష్టమ స్థానంలో వాళ్ళు ఇద్దరు ఉండడం వల్ల కుజుడు అక్కడ ఉన్నంత కాలము ధనుర్రాశి వరకు కొంతవరకు ఇబ్బందే. వేయంలో కేతు ఉన్నాడు. కేతు వలన కొంత ధార్మిక చింతన పెరిగే అవకాశం బాగానే ఉంటుంది. కుటుంబ స్థానంలో శనీశ్వరుడు, అంటే కుటుంబం అన్న, ధనం అన్న, వాక్ అన్న, విద్యాస్థానం అన్న, ఆ స్థానంలో శనీశ్వరుడు కూర్చుని నాలుగు రకాలుగా కూడా బలహీనపరుస్తున్నాడు. అలాగే అష్టంలో కుజుడు యొక్క దృష్టి శని మీద పడ్డం ఇది కుటుంబపరంగా కొంత బలహీనపరుస్తుంది అన్ని రకాలుగాను. తర్వాత 7వ ఇంట్లో రవి కుటుంబపరంగా సమస్య తీసుకొస్తున్నాడు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని అధిగమించడం అనేది చాలా అవసరం పడుతుంది. రాజ్యం బాగుంటుంది, ప్రొఫెషన్ బాగుంటుంది, ఉద్యోగరీత్యా ఉద్యోగ స్థలాలు బాగుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లో వర్క్ చేసేవాడు వాళ్ళు ఉన్న ప్రదేశానికి హయ్యర్ అఫీషియల్స్ నుండి కొంతవరకు థ్రెడ్స్ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఒక స్కామ్స్లో వాటిలో కూడా కొంత ఇరుదుకునే అవకాశం ఉంటుంది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ వారం 15 రోజులను గురుబలం ఎలా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ అష్టంలో ఉన్న కుజుడు, అంటే ప్రభుత్వ ఉద్యోగానికి కార్యకర్తం ఎవరంటే కుజుడు అంటాం. అటువంటి కుజుడు నీచబడి ఉన్నాడు కాబట్టి, నీచబడి ఇంకా జూలై 22 వరకు ఉంటాడు కాబట్టి, 20 వరకు ఉంటాడు కాబట్టి అక్కడ ఉన్నంత కాలం మాత్రం ప్రభుత్వ ఉద్యోగులు ప్రత్యేకించి స్టేట్ అవ్వండి, సెంటర్ అవ్వండి, బ్యాంకింగ్ సెక్టర్ అవ్వండి, ఏదైనా హయ్యర్ అఫీషియల్స్ నుండి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. జాగ్రత్త వహించండి. సుబ్రహ్మణ్యేశ స్వామికి ఆరాధన చేయండి, చక్కగా అభిషేకం చేసుకోండి, దానివల్ల ఆ తీర్థం తీసుకోండి, మంత్ర సాధన చేయండి. డెఫినెట్గా ఒక సక్సెస్ అనేది కనబడుతుంది. అంటే కొన్నింటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటే దూర ప్రయాణాల్లో లాభాలు కనబడుతున్నాయి. అలాగే మనకు అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఇలాంటి వాళ్ళు వ్యవహారంలోకి వచ్చినప్పుడు ఏంటంటే వీలైనంత వరకు ప్రశాంతంగా మానసిక ఒత్తిడి నుండి బయటపడుతూ చక్కగా ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమైనా ఇవ్వాల్సిన ఉన్నా ఇవ్వడానికి ప్రయత్నం చేయగలిగితే చక్కటి ఫలితాలు ఉంటుంది. పిలిచి చక్కగా వాళ్ళకి ఇవ్వాల్సింది ఏమైనా ఇవ్వగలిగితే అక్కడ అది కొంచెం మంచి అద్భుతమైన మానసిక ఒత్తిడిని బయటపెట్టే అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళండి. అలాగే కుటుంబ స్థానంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి ఇటువంటివన్నీ చెప్తున్నాం. కుటుంబ స్థానంలో శనీశ్వరుడు ఉన్నప్పుడు ఏంటంటే కుటుంబపరంగా ఎవరు మనలో ఉంటారంటే మన ఆడపిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. సో వీళ్ళందరినీ మనం తృప్తిపరిచేటట్టుగా మనం ప్రయత్నం చేసుకోగలిగితే డెఫినెట్గా మనకు ఒక పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎందుకంటే అష్టంలో ఉన్న కుజుడు ఆయుష్ మీద దృష్టి పెట్టాడు కాబట్టి ఇటువంటి చేసుకుంటే పూర్ణ ఆయుషతో రాజమార్గంలో రాజయోగం పొందే అవకాశం ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల ఆయుష్ పెరగడము, ఆరోగ్యం ఉండడం ఇవన్నీ జరిగే అవకాశం ఉందని ఒకసారి చెప్పగలుగుతాం. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.